రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రమ ఫలితాలు మాత్రం తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మాత్రం బాగానే ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు ధనం కావచ్చు సమయానికి చేతి కింది ఆనంద ఆనందం కలిగిస్తుంది శ్రమకు తగిన ఫలితాలను కూడా అతి కష్టంపై వీరు పొందే అవకాశం కనిపిస్తోంది మీ యొక్క ప్రణాళికలను నిజాయితీగా అమలు చేస్తే కానీ సత్ఫలితాలు పొందే అవకాశం తక్కువగా ఉన్నాయి ఉద్యోగులపై పై అధికారుల తాలూకా ఒత్తిడి తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఉద్యోగులంతా కూడా మాత్రం కాస్తంత ఓర్పు సంయమనం కూడా పాటించాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేసే ప్రతి పనిలో కూడా యొక్క సలహాలు సంప్రది సంప్రదింపులు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాయని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క వ్యవహార ధోరణి ఏదైతే ఉందో అది సందర్భోచితంగా అది కాస్తంత వివాదాస్పదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆ కోణంలో కూడా మొత్తం మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంత ఉందని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఈ నెలలో విద్యార్థులకు మెరుగైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఏవైతే మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది ఈ నెలలో కొన్ని గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో విలువైనటువంటి గృహోపకరణాలు తప్పకుండా కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది మహిళా రాజకీయ నాయకులకు చాలా మంచి కాలంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రజాపథంలో వారి యొక్క ఉనికికి చాలా మంచి గుర్తింపు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది ఇప్పుడు ఈ నెలలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో మీ యొక్క ఉనికికి మీ యొక్క ఆ అభివృద్ధికి మరియు దోహదం చేస్తాయని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకు మరియు డైరీ పరిశ్రమ వారికి కూడా ఈ నెల ఆర్థికంగా చాలా బాగుండే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా స్థిరాస్త రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా కాస్త మధ్యమ స్థాయి ఫలితాలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వారికి కాస్తంత లేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సమస్యలన్నీ ఈ నెలాఖరులో క్రమంగా తగ్గి వద్దుగా సుముఖంగా మాత్రం మారే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కంగారపడద్దు టీవీ రంగం వారికి అదేవిధంగా సినిమా రంగం వారికి కూడా ప్రోత్సాహకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి నిరుద్యోగులకి అయితే ఈ నెలలో మధ్యమ స్థాయి ఉద్యోగ లాభం కనిపిస్తోంది శివాయ దర్శనం చేసినందువలన రుద్రాభిషేకం చేసినందువలన ఈ రాశి వారికి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో అవన్నీ తొలగిపోయి శుభలితాలుగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది